నమస్కారం. నైతిక విలువలు పాటించే బీజేపీ నేత బండి సంజయ్పై మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్ ఆరోపణలు చేయటాన్ని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సుజాత ఖండించారు. వసూళ్లకు పాల్పడే సంస్కృతి తమది కాదని, టీఆర్ఎస్ నేతలే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగితే సహించేది లేదని సుజాత రెడ్డి హెచ్చరించారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ప్రతిరోజు వాళ్ళ భార్య టీచరు, వాళ్ళ భార్య ఎంప్లాయ్ అని చెప్పేసి అంటున్నాడు. అదే ఈది శంకరెడ్డి వాళ్ళ భార్య ఎంప్లాయ్ కాదా, ఆమె టీచర్ కాదా, ఆమె జాబ్ చేస్తా లేదా? నువ్వు భార్య తీసుకొచ్చి సంపాదిస్తే తింటుందో కూర్చొని అని మాట్లాడుతున్నావు. అది ఎందుకు, ఎంతవరకు కరెక్ట్? నువ్వు పర్సనల్ విషయాలు ఎందుకు తీయాల్సి వచ్చింది కమలాకర్ అన్న? అదొకటి అడుగుతున్నా మహిళా మోర్చా తరఫున. ఇప్పుడు అది నీకు భయం పట్టుకున్నది అంతే, దీనికి తప్ప నువ్వు ఇంకొకటి ఏదీ లేదు. ఇలాంటి విమర్శలు మానుకోవడం ఫస్ట్ మానేసే గంగుల కమలాకర్ అన్న, ఒకటే చెప్తున్నాం. మేం మాత్రం మళ్ళీ ఇంకొకటి ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మహిళా మోర్చా నుండి మాత్రం ఊరుకునేది మాత్రం లేదు.